వీడిచేత కూడా జంబల కడిపంప తాగించేసి పొగరు మొత్తం దించేయాలి. శ్రావణ శుక్రవారం నోము లోచుకుంటున్నాడు, నిన్ను వాయిన తీసుకోవడానికి రమ్మన్నాడు. అవును, మీ తమ్ముడేడి? వాడు స్నానం చేస్తున్నట్టు. వాడి గురించి అడుగుతున్నావమ్మా, కొంపదీసుకోండి, పుట్టలోకి లాగటం లేదు కదా. అదే అదేం లేదు, బాబులు చదువుకుంటున్నారా? అబ్బా ఇంకెన్సీపీ టెస్ట్లు అవతల నాకు ప్యాకెట్కి టైం అవుతుంది. ఒక్క పావు గంట ఓపిక పట్టమ్మా, బిడ్డ పుట్టగానే పేరు దెబ్బొట్టేస్తాను, ఆ తర్వాత హ్యాపీగా పేకాడుకోవచ్చు. సిస్టర్ అతని పరిస్థితి ఎలా ఉందో చూడు. అలాగే సార్. అన్నయ్య గారు, నాకేదో భయంగా ఉంది. బీడీలో జాడీలాగా ఇలాంటి సమయాల్లోనే మగాళ్ళ మనం ధైర్యంగా ఉండాలి. తమ్ముడు గారు నొప్పులు రావడం లేదా? నొప్పి లేదు, సలుపు లేదు. లేవా? అంతా విడ్డూరంగా ఉందే. మరో 10 నిమిషాల్లో అక్కడ మీ ఆవిడ గారు కంఠాన్ని సిద్ధంగా ఉంటే ఇక్కడ ఇంకా నొప్పులు రాకపోవటం ఏంటబ్బా? ఇది ఏదో పూలో చెవులా ఉందే అమ్మా. త్వరగా రారా, కాఫీ చల్లారుతుంది. బావగారు కొంచెం మంచినీళ్ళు తీసుకొస్తారా? అలాగేనమ్మా. అమ్మా అయ్యో, కడుపులో బిడ్డ గిరగిరా రంగుల రత్నాల తిరిగేస్తున్నట్టున్నాడు, కితకితలు వచ్చేస్తున్నాయి. అక్కడ నొప్పులు సాత్వంగా ఉంటాయి. ఏమయ్యా వస్తున్నాయా? అక్కడ ఏమైనా వస్తున్నాయండి? అక్కడ ఇక్కడ అయితే ఇది ఏదో మా అన్నయ్యకి పొత్తుకడుపులో నొప్పి అండి, మెడిసిన్ తిరిగిపోతున్నాడు. ఆనందం ఏమైంది డాక్టర్ గారు? కంగారు పడాల్సిన పని లేదు, కురిచి నొప్పులు. కురిచి నొప్పులా? కనీసం మీ నెలపడ తప్పలేదు, వేడికి పుట్టిన పిల్లలు వచ్చాయి. మరదలు గారు నెల తప్పలేదు, తమ్ముడు గారికి పురిటి నొప్పులు. అక్కడ ఇక్కడ అంటే ఇదేదో డాక్టర్ గారు, డాక్టర్ గారు అక్కడ మా ఆవిడ డెలివరీ అయిపోతుంది, నాకు నొప్పులు రావడం లేదు. అదేంటి? అక్కడ రావాల్సిన నొప్పులు ఇక్కడ వస్తాయి కాబట్టి. మొగుడు నేనైతే నొప్పులు ఇక్కడికి రావడం ఏంటి? నొప్పులు మొగుడుకు రావు, బిడ్డ తండ్రికి వస్తాయి. అంటే మా ఆవిడ కనబోయే బిడ్డకు తండ్రి ఇతను? పురుడొచ్చేసింది మగబిడ్డ. కరివేపాకు కొత్తిమీర్రి చేయబోదులని చెప్పి నా ఇంట్లో ప్రవేశించి నా కొంపకే ఎసరు పెడతావా? కాలనీలో ఎంతమందికి పెళ్ళాలుండగా నా పిల్లమే దొరికిందంటా? ఆగండి బరిది గారు, ఈ తొక్క మీ చేయి చేసుకోవాల్సింది మీరు కాదు, నేను. చెప్పు ఎప్పటి నుంచి జరుగుతోంది ఈ తొక్కల వ్యవహారం? చెప్పండి. అలా కాల్ చేసుకోకండి, అసలే బాలింతగాండి. ఈ తొక్కలో ఏడుపులు నా దగ్గర ఎన్నెల్ని సాగుతుంది రంకు, చెప్పు. ఏమండి అలా తండకండి, అసలే పచ్చి ఒళ్ళు ఉండైపోతుందండి, మీకు దండం పెడతానండి. అయితే చెప్పు మరి. చెప్తానండి, మొత్తం ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్తాను. అది వర్షం కురిసిన రాత్రి, మీరు ప్యాకాటికి వెళ్ళి ఇంటికి ఇంకా రాలేదు. మీకు మందులో నంచుకోవటానికి ఉల్లిపాయలు ఎండుకుంటే మల్లికార్జున రావు గారింటికి చేపతుల కోసం వెళ్ళాను. ఆయన పేరెంట్ ఆయనకి వెళ్ళారు, ఆయన పెద్ద భార్య మీతో ప్యాకాటుకు వచ్చింది, చిన్న భార్య సరళ ఒక్కతే ఇంట్లో ఉంది. అప్పుడు ఒక్క ఉరుము ఉరిమిందండి, భయంతో చటుక్కున ఆవిడ కౌగలించుకున్నాను.
అంటేనండి ఆ బలహీన చెడల్లు సరళలను లొంగ తీసుకుందండి లొంగ తీసేసుకుందండి అంటే ఎవరు చేపట్టుకున్నా బలహీనమైపోయి లొంగిపోతావు అన్నమాట పెళ్లికి ముందు ఓ ప్రేమ పురాణం పెళ్ళైన తర్వాత ఈ రక్కు పురాణం నిన్ను ఏమండి ఏమండి నేను పాపిస్తవాడండి మీకు ద్రోహం చేశారండి అందుకు నన్ను కొట్టండి చంపండి కానీ తొక్కలో తాగుడు మాత్రం తాకండి మీ ఆరోగ్యం చెడిపోతుందండి మీకు దండం పెడతాను మీ కాళ్ళు పట్టుకుంటారండి మీ కాళ్ళు పట్టుకుంటానండి అయ్యో ఏమండి నా మాట విని తాకండి ఏమన్నా అయితే నేను తట్టుకోలేనండి దొంగ ప్రేమ నటించకురా కాల్ జారిన కల్తీ వెధవ నువ్వు చస్తేనే గాని నాకు మనశ్శాంతి ఉండదురా చావరా చావు చావు కొట్టండి చంపండి మీ చేతుల్లో పుణ్యపురుషుడిగా ఆనందంగా నన్ను ముస్తాను కానీ మీరు మాత్రం తాకండి ఏమండి 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 రంగు బట్టలు ఎందుకు ఈ చుట్టేందుకు అయ్యో